హాయ్ అండి, ఈరోజు మా రెసిపీ వచ్చేసి మటన్ మామిడికాయ కర్రీ అండి. ఎలా చేద్దామో ఈరోజు చూపిస్తాను. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 కిలో మటన్ తీసుకోవాలండి. ఉల్లిపాయలు 1/2 మామిడికాయ ముక్క, కారం, పసుపు, ఉప్పు, కొబ్బరి అండి. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని దాన్ని ఆనియన్స్ వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఆనియన్స్ వేసి కడగడం వల్ల వాటికున్న స్మెల్ అనేది పోతుంది అండి, నీట్గా ఉంటుంది. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి చివరి దాకా వీడియో చూడండి. ఇలా మటన్ కడిగి పెట్టుకున్న మటన్ని బాగా ప్రెస్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. వాటర్ అంతా పోయే వరకు ఒక బౌల్ తీసుకొని అందులో పెట్టుకోవాలండి మటన్. అందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్, కారం 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, టూ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపి పక్కకు ఉంచుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ 1/2 అవర్ మ్యారినేట్ చేస్తే ఇంకా చాలా బాగొస్తుందండి మటన్. నేనైతే ఒక 5 మినిట్స్ కలిపి పక్కలో ఉంచుకున్నాను. తాలింపు వేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లో మనం ఈ మటన్ చేద్దాం, ఈజీగా ఉడికిపోతుందండి ప్రెషర్ కుక్కర్లో మటన్. కుక్కర్ పెట్టుకోవాలి అండి, అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నూనెలో బాగా దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. అందులోనే మళ్ళీ కరివేపాకు 2 రెబ్బలు వేసుకోవాలండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అండి. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న, మిక్స్ చేసుకున్నాం కదండి, ఉప్పు కారం అన్నీ కలిపి మటన్ మొత్తం ఈ కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలండి. కలిపి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి, 5-10 మినిట్స్ కుక్ చేయాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుందండి, ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది, బాగా 1/2 కుక్ అయిపోతుంది. ఆయిల్లో మటన్ కుక్ అవ్వడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది. బాగా కుక్ అయిందండి, దగ్గరికి అయిపోయిందండి, వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, ఇప్పుడే తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. ఇందులో మనము గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మనం కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు కూడా వాటర్ ఉండాలి కదండి. అందులో కొద్దిగా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకొని మనం 2 విజిల్స్ పెట్టుకున్నాం, 2 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసాయండి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కలో ఉంచుకుందామండి. పక్కకు పెట్టుకుంటే మనకు ప్రెషర్ అనేది పోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత చూద్దామండి, మటన్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు 2 విజిల్స్కి మెత్తబడిపోతుంది మటన్. ఇందులోనే మనము ఇది బాగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటికి మామిడికాయలు తొందరగా ఉడికిపోతాయి. ఉడికిపోయాలో, మామిడికాయలు ఉడికాయో లేదో చూద్దామండి. మనం మెత్తగా ప్రెస్ చేస్తే ఉడికిపోతుంది, తెలిసిపోతుందండి మనకి ఉడికాయో లేదో. మామిడికాయ ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గ్రేవీ థిక్గా వస్తుంది, దానికోసం వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కొబ్బరి అనేది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా బాయిల్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి కొద్దిగా, ఎందుకంటే స్పైసీ కోసము, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి మటన్ది. నేను అన్ని స్పైసెస్ మిక్స్ చేసి పెట్టుకుంటానండి. అందులో నుంచి 1/4 టీ స్పూన్ వేసాను. ఇందులో ధనియా పౌడర్ వేసుకొని దింపుకోవాలండి. మొత్తం కుక్ అయిపోయిందండి మటన్ అంతా.
అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. గుమలు గుమలాడే మటన్ మామిడికాయ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి మీరు చేసి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.